వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పోత ముగ్గు చెప్పబోతున్నానండి. పోత ముగ్గు అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇది మన అమ్మమ్మలు నానమ్మలు మా కాలం నుంచి నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళందరూ పెడుతున్న ముగ్గు అనమాట. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పెట్టట్లేదు, అక్కడక్కడ పెడుతున్నారు. ఇప్పటికీ నాకైతే ఆ ముగ్గు నేను నేర్చుకున్నాను. ఆ ముగ్గు ఎలాగో ఇప్పుడు చూపిస్తానండి. ఏం లేదు, ఏమన్నా చూసానండి. పోత ముగ్గు ఏమీ లేదండి. మన ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, 3 ఫింగర్స్ ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా మనం ఇలా పోయాలన్నమాట అండి. ఇలా పోసినప్పుడు ఏమవుతుంది, గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ నుంచి మనకి ముగ్గు అనేది పడి 2 లైన్స్ కింద వస్తుంది అనమాట అండి. దాన్ని పోత ముగ్గు అంటారండి. ఓకేనండి, అది ఎలాగేయండి మీకు నేను చూపిస్తాను. మనం ముగ్గు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి. మనం ఎక్కువ తీసుకున్నామనుకోండి కొంచెం బార్డర్ కొంచెం థిక్ మీడియంగా వస్తుంది, కొంచెం తక్కువ తీసుకుంటే కొంచెం మిడిగా వస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఎలాగెలాగో ఏంటో చూపిస్తాను చూడండి. నేను ముగ్గు తీసుకున్నా, ఈ 4th ఫింగర్ ఉంది కదండి, అది జస్ట్ సపోర్ట్ అండి. ఓకేనా, చూడండి ముగ్గు తీసుకున్నాను. ఇలా చూసాను, 2 లైన్స్ వచ్చి 2 లైన్స్ చూసారండి. చూసారండి, మనకి నేను కొంచెం ముగ్గు తీసుకున్నాను కాబట్టి ఇలా మీడియంగా వచ్చానమాట. ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం బార్డర్ కొంచెం కావాల్సింటే ఇంకా పెద్ద బార్డర్ కావాలంటే అడుపుగా కావాలంటే అడుపుకి వస్తుందన్నమాట అండి. అడుపుకి అంతే అంత ఇదిగా ఉండదని నేను కొంచెం సమానంగా అయితే బాగుంటుందండి పాత ముగ్గు. ఓకేనండి, తీసుకున్నానమాట అండి. దీన్ని ఎట్లా ఇలాగ కలుపుతానండి చూడండి. ఇంకా చూసారండి, ఇంతేనండి. మనకి చూడండి, స్టార్ కూడా పెట్టుకోవచ్చు ఈ పాదముగ్గుతో. ఇలా 2 లైన్స్ గీసి మళ్ళీ ఇలా 2 లైన్స్ ఇంతేనండి, సింపుల్. ఇంకా మనకి ఇలా కూడా పెట్టుకోవచ్చు. చూసాను ఇంతేనండి, అంటే నేను ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది అందుకనేసి కొంచెం కలిసిపోయినట్టుగా వచ్చాయి. ఈ విధంగా పెట్టుకో, మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు అనమాట అండి. ఇదిగోండి చూసారండి, ఒక ముగ్గు, ఇది ఒక ముగ్గు మనకు పెట్టాను. అది 2 ముగ్గులు అయితే మీకు క్లారిటీగా వస్తుందండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో పాత ముగ్గుతోటి ధనుర్మాస ముగ్గు కూడా ఉందండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ధనుర్మాసం అంటే మనకి 1 మంత్ కదండి, ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది, వన్ మంత్ కాబట్టి నేను మీకు నెక్స్ట్ వీడియో డెఫినెట్గా నేను మీకు ధనుర్మాసం ముగ్గు సంక్రాంతి ముగ్గు అనమాట అండి నేను మీకు అప్లోడ్ చేస్తానండి. సంక్రాంతి ముగ్గు డెఫినెట్గా చెప్తానండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతే పోతాము కంటే రేపు మళ్ళీ మీకు నెల ముగ్గు సంక్రాంతి నెల ముగ్గు చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.